సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపైన ధరలు పెంచుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి దేశ రాష్ట్ర ప్రజలను నిరుపేదలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచుతుండు మన రైతులకు వ్యవసాయానికి మాకు ఎరువు ధరలు తగ్గించండి అంటే ఎరువు దగ్గర ధరలు సబ్సిడీ ఇచ్చేసి ఎరువు ధరలు పెంచుతుండు, డీజిల్ ధర పెంచుతుండు, పెట్రోల్ ధర పెంచుతుండు. ఈరోజు నిత్యావసర వస్తువులు అన్ని ధరలు కూడా పైపైకి చేసి మన పేదోళ్ళకి అందరినీ నడ్డిపెట్టి మన దగ్గర సాధించుకున్న నిధులు అన్నింటినీ తీసుకుపోయి అద్వానీ అదానీ అంబానీలకు అప్పచెప్తుండని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని నినాదాలు చెప్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఏ బాబు ప్లీజ్ కొన్ని నినాదాలు చెప్తారు. మోడీ అంటాడు బేటీ బచావో బేటీ పడావో అంటాడు. బేటీ బచావో బేటీ పడావాలంటే ఏం చేయాలి? ఆడపిల్లల్ని కట్నాలు ఇవ్వాలంటే భయపడి భ్రూణ హత్యలు చేసుకుంటారు. ఆడపిల్లల్ని కాపాడే కొరకని నేనున్నా మీ ఆడపిల్ల పెళ్లికి నేను సాయం చేస్తాను, ముందుకు రావాలి. మోడీ రాలేదు, మాటలు చెప్పిండు. మన కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఆడపిల్లల పెళ్లి కొరకని 116,000 రూపాయలు మన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇచ్చిండు. కొత్తగా పాఠశాలను మంజూరు చేయాలి. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పాఠశాల కూడా ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు 1000 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి అందులో 500 గురుకుల పాఠశాలలు ఆడపిల్లల కొరకు ఏర్పాటు చేశారు. అది అన్ని కులాల వారికి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి. ఇప్పుడు మరో మన ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా ఏర్పాటు చేసి బీసీలకు కూడా మండలానికి 2 గురుకుల పాఠశాలలు, ఆడపిల్లలకు ఒకటి, మగపిల్లలకు పిల్లలకు ఒకటి చొప్పున మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మోడీ అన్నాడు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు, రైతుల ఖర్చు రెట్టింపు చేసిండు, రైతుల ఆదాయానికి సగానికి తగ్గించిండు మోడీ. మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తున్నాడు మన వ్యవసాయం కొరకని, ప్రతి ఎకరాకు నీళ్ళు వారే. శాసనసభ్యులు మన భూపాల్ రెడ్డి సార్ గారి ఆదేశాలతో ఎక్కడ చూసినాము నారాయణఖేడ్ గతంలో వెనుకబడే ప్రాంతం ఉండి ఈరోజు నారాయణఖేడ్ ముందుకు వెళ్తున్న ప్రాంతం. దీన్ని జీర్ణించుకోలేని కొందరు బీజేపీ నాయకులు నిన్ననే సంగప్ప గారు అతను ఏమన్నాడంటే నారాయణఖేడ్ అభివృద్ధి జరగలేదు అని నేను అంటున్నాడు. సంగప్ప గారు మీకు కళ్ళు ఉంటే మీకు మీరు మా నారాయణఖేడ్ చౌరస్తాకు రండి, ఇదే రాజు చౌకులో కూర్చుందాం, కూర్చుండి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరిగింది అది చూపిస్తాం. మీరు కేంద్రం నుంచి నారాయణఖేడ్ 1 రూపాయి అయినా నిధులు తీసుకొచ్చారా? మీరు ఏదో ప్రభుత్వ ప్రతినిధి అని చెప్పుకుంటారు కానీ ఎక్కడైనా మీ